फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स एवला चेसे मनकु जूनियर असिस्टेंट उद्योगालनु भर्ती चेयडं कोसम नोट्ल मुद्रण संस्थ नुंचि ओक बंपर नोटिफिकेशन अयिते रिलीज अयिंदन्नमाट गाइस फ्रेंड्स मीरु ओक जूनियर असिस्टेंट पोस्ट की सेलेक्ट अयिन तर्वात मीकु स्टार्टिंग सालरी 40,000 वरकु पर् मंथ सालरी अयिते प्रोवाइड चेयडं जरुगुतुंदन्नमाट सो मनकु ओके ओक एग्जाम अयिते कंडक्ट चेसि वीळ्ळु सेलेक्ट चेसुकोवडं जरुगुतुंदि सो मनकु एटुवंटि नेगटिव मार्किंग्स अयिते उंडदन्नमाट सो मीरु अन्नितिकी कूडा आन्सर्स अयिते अटेंप्ट चेयोच्चु काबट्टि मिस् चेसुकोकंडि चाला मंचि आपर्चुनिटी अन्नमाट अलागे मन सोंत రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ సో ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట సో ఇంతకంటే మంచి ఆపర్చునిటీ రాదు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మెయింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద వర్క్ చేస్తున్నటువంటి బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట గైస్ ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ సెక్టర్స్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట సో ఇక నోటిఫికేషన్కి అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మరి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 10 రకాల పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఇందులో మనకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఇక్కడ చూడండి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అని చెప్పేసి మనకు సీరియల్ నెంబర్ 4 సో ఇక పోస్ట్ అయితే ఉందన్నమాట సో ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టే 21,540 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట స్టార్టింగ్ శాలరీనే సో ఇది మనకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మనకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మనకు 40,000 వరకు పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకండి గైస్ సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంటే 18 to 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ వరకు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్కు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక ఏజ్ మీరు కౌంట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి సో మన ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అన్రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి 2 వేకెన్సీస్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట అలాగే మనకి ఇక్కడ సో అదర్ పోస్టు కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడండి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అని చెప్పేసి అలాగే జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ అని చెప్పేసి జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఫ్యాక్టరీ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ అలాగే మెకానిస్ట్ అండ్ అలాగే సో ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ అని చెప్పేసి ఇలా మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అలాగే జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఎయిర్ కండిషనింగ్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జూనియర్ టెక్నీషియన్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సో ఇలా మనకు టోటల్గా ఇక నోటిఫికేషన్ ద్వారా సో సో ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు 111 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి సో మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పోస్ట్కి కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్కి వచ్చేసి మీరు 22 జులై నుంచి 21 ఆగస్ట్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు 21 ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ యొక్క పోస్ట్కి సంబంధించి అంటే ఇక పోస్టులకు సంబంధించి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో పర్టికులర్గా డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు మనకు అఫీషియల్ వెబ్సైట్లు అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఇవచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టే గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే డిగ్రీలో మీకు 55% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట సో మీకు డిగ్రీలో 55% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ కనుక అయినట్టయితే ఎనీ డిగ్రీ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట
సో ఇక టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి అండ్ అలాగే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదనమాట కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి జస్ట్ మీ దగ్గర నాలెడ్జ్ అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి సో మిగతా పోస్టులకు వచ్చేసి మనకు సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారనమాట లైక్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లో కావచ్చు ఇక్కడ చూడండి మనకు ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది లేదా ఫుల్ టైమ్ ఐటీఐ ప్లేట్ మేకర్ కమ్ ఇంపోస్టర్ అండ్ హ్యాండ్ కంపోజింగ్ సంబంధించి మీకు సర్టిఫికేట్ అడుగుతున్నారు లేదా ఫుల్ టైమ్ డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా మనకు సో ఆయా సెక్టర్స్లో వీళ్ళు సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు అనమాట మిగతా పోస్టులకి సో మీ దగ్గర ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ డిప్లొమా సర్టిఫికేట్స్ అండ్ అలాగే బీఈ బీటెక్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మిగతా పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక క్వాలిఫికేషన్స్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవాల్సి మిగతా పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోండి నేను జస్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఓన్లీ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు అండ్ అలాగే ఎటువంటి సో స్కిల్ టెస్ట్ అయితే ఉండవని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఓన్లీ ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రము టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఇక్కడ చూడండి మనకు పోస్టులను బట్టి మనకి ఇక్కడ సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్తో పాటు సో కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట సో ఎందుకంటే ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ వర్క్ కాబట్టి కంపల్సరీగా స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు టైపింగ్ టెస్ట్ సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది లాజికల్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా మనకు 200 మార్క్స్కి అయితే వీళ్ళు సో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఆబ్జెక్టివ్ టైప్లో సో మనకు 120 మినిట్స్ అయితే టోటల్గా టైం అయితే కేటాయించడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట గైస్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట సో మనకు వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు సో ఇక 200 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట మీకు తెలిసినా తెలియకపోయినా కాబట్టి మిస్ చేసుకోకండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ కనుక చూసుకుంటే కేటగిరీ వైజ్ ఈ యొక్క అన్రిజర్వ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 50% మార్క్స్ కనుక వచ్చినట్టయితే క్వాలిఫై అయినట్టు అనమాట ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 50% ఎస్సీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 45% మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీరు యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే క్వాలిఫై అయినట్టు అనమాట సో ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సో మరి ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జామినేషన్ సెంటర్ సో మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది గైస్ సో మనకి ఇంకా వేరే అదర్ లొకేషన్స్ అయితే మనకు ఆప్షన్స్కి అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు హైదరాబాద్ లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వెళ్ళి జాబ్ ఈ యొక్క ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాబ్ పోస్టింగ్ కూడా మనకి యొక్క సంస్థ హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉంది కాబట్టి మనకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ మనకు అదర్ స్టేట్స్లో పోస్టింగ్ ఇచ్చినా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే మనకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మీరు మన స్టేట్స్కి అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళేసి సో మీరు కెరీర్ సెక్షన్లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను ఇంపార్టెంట్ లింక్స్ సో ఇక లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను సో
లింక్స్ పైన క్లిక్ చేస్తుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళేసి మీరు కెరీర్ పేజ్లోకి వెళ్ళేసి సో మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంటుంది క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి. సో దాని పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు మొబైల్లో అయితే అప్లై చేసుకోవడానికి సపోర్ట్ అయితే చేయట్లేదండి. సో మీరు బెటర్ నెట్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి అప్లై చేసుకోండి, ఖచ్చితంగా అప్లై అవుతుంది. సో మనకు మొబైల్లో సపోర్ట్ చేయట్లేదు, నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను అనమాట. కాబట్టి నెట్ సెంటర్స్కి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ అలాగే డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ అలాగే ఏవి క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి అని చెప్పేసి సో మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ప్రాపర్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాతే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సో ఎవరైతే అన్రిజర్వ్డ్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 600 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ అనమాట. సో క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి సో మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి మనకు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి ఏ యూనిటీ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైంటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద వర్క్ చేస్తున్నటువంటి బ్యాంక్ నోటీస్ ప్రెస్ దివాస్ నుంచి మనకి నోటిఫికేషన్ తెలియజేసింది అనమాట. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.